ఇదిగో డాక్టర్మా, మా గాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగరం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రమ్మిర్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తుంది. బస్ త్వరగా పోనండి అయ్యా. ఎలాగం వెళ్ళేదే, ముగ్గురుతో వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కడుపుతో ఉంటే నొప్పులు రాగా కితకతలు వస్తాయా? వెళ్ళమ్మా, హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు, బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా. కండిషన్ సీరియస్ ఉంది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆడో తీసుకురండి. నేను రేణు పదనీరా లాగించాదు కదండి. అందుకే నాలుగైదు సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టాడు. ఏడతను ఎక్కడ ఉన్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షన్ లేదు కదన్నా, ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? లోపల బిడ్డ అడ్డంగా. అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అన్నమాట. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరిని తీసుకొచ్చాం. మగపిల్లాడు అన్నా, నీది సానా గట్టి సెయ్, మెకానిక్ సెయ్, కానీ సెలవైన సెయ్ అత్త అన్న.